అన్నయ్య, ఇన్నాళ్ళ ప్రయాణంలో మనం అందరం ఇంటర్వ్యూలు చేసుకుంటాం సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. ఈ సక్సెస్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు? ఈ సక్సెస్ బట్టి మీ అభిప్రాయం ఏంటంటే ప్రతిదాడు పాజిటివ్గానే ఉంటామండి, హ్యాపీగానే ఉంటామండి అంటారు. కానీ సక్సెస్కి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అది మన సినిమా వాళ్ళకి తెలుసు, మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఒక గిన్నె తయారు చేసేవాడు ఎంత, కుండ తయారు చేసేవాడికి ఎంత, ఆ బొమ్మ తయారు చేసేవాడికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మనకి అంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఏ నమ్మకంతో ఈ సినిమా మీరు చేద్దాం అనుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే ఒక రైటర్గా, ఇన్ని సినిమాలు రాసిన రైటర్గా నేను కనుక ఈ సినిమా కథ చెప్పాను అనుకోండి, కథలో చాలా ఇంకా కావాలండి ఏదో, అది కావాలి ఇది కావాలి అని చెప్పి నేనే క్వశ్చన్ చేస్తాను. అదే ఒక ప్రేక్షకుడు సినిమా చూస్తే ఒక్క సెకండ్ కూడా వేరే విషయం ఆలోచించడానికి గ్యాప్ లేకుండా ఈ సినిమా ఉంటుంది. దట్ ఈస్ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ప్రజెంటేషన్, దట్ ఈస్ డైరెక్టోరియల్. కానీ మీరు కథ అనేటప్పుడు మీకు తెర మీద ఎలా ఉంటుందో తెలియదు. మరి ఏ నమ్మకంతో ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్లారు? అంటే రవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్స్ మీద చేసిన సినిమా ఇది. అది నాకు కిక్ ఇచ్చింది ఫస్ట్ డే, నాకు బాగా నచ్చేసింది. అండ్ గోపి చెప్పిన విధానం అదొక విచిత్రం నాకు. గోపి అంత బాగా చెప్పడం అనేది నాకు ఇంకా అసలు ఇప్పుడు నాకు కూడా విచిత్రంగా ఉంది. అదే గోపి అసలు ఎంత కన్విక్షన్తో 1 hour 45 minutes నరేషన్ ఇచ్చాడు నాకు క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్ తాలూకు మొత్తం నోట్స్ రాసుకుని నోట్స్ నా దేవుని పెట్టాడు, తొడగొట్టాడు. అలా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు అదే అప్పుడు ప్రస్తుతం ఆ పనే చేస్తున్నాడు. ఓకే, సో అది అలా నచ్చి ఓకే చేసింది. ఎప్పుడు ప్రాపర్గా నువ్వు సెట్ చేసుకున్నా స్టార్ట్ చేస్తున్నావు. గోపి తక్కువ మాట్లాడతాడు, పెద్ద మాట్లాడు, మనం మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటాడు అలాంటి గోపి. అంతే కదా, అలాంటి వాడు అంటే ఇందాక వేరే చోట విన్నా ఎందుకు ఇంత కసిగా చేసావంటే దెబ్బ తగిలింది అన్నాడు. మరి అంతే కదా సెట్ అవసరం, దెబ్బ తగిలిన తర్వాత లేచింది మళ్ళీ. ఇంకో విషయం, మీరు కథ విన్న తర్వాత యాజ్ ఎ హీరో హీరోగా డైరెక్టర్తో కూర్చుని నెక్స్ట్ సాంకేతిక నిపుణులు, టెక్నీషియన్స్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు అనుకుంటాం కదా, అంతా కొత్తగా ఉంది, దానికి కారణం ఏంటి? సేమ్ ఇలాగే మాట్లాడుకున్నాం, ఇలా ఫ్రెష్గా ఉండాలి, అంతా ఫ్రెష్గా కొత్త కాంబినేషన్, నువ్వు నేను తప్ప మిగతా అంతా కొత్తగా ఉండాలను. సో అనుకున్నారు విష్ణుని అనుకున్నాం, నిజంగా ఫస్ట్ రోజు మా విష్ణు, ఆ తర్వాత సుజిత్ను అనుకున్నాం. ఆయన ట్రైనింగ్ బిజీ అప్పుడు దొరకలేదు, అనుకోవాలి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అట్ వెళ్ళటం, ఈయన ఎంటర్ అవ్వటం, అది మా లైక్ పర్ఫెక్ట్గా కుదిరింది. లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను, తను వర్క్ చూశాను, మనిషిని కలిసిన తర్వాత ఇంకా నచ్చేసాడు నాకు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నేను చూస్తుంటే తమిళంలో ఒక 2-3 years బ్యాక్ వచ్చిన విక్రమ్ వేద కైండ్ ఆఫ్ కటింగ్, అంటే ఆ ఎడిటింగ్ సెన్స్, ఈ ముందు ఇది సీన్ వేయాలి, తర్వాత ఇది వేయాలి, ఇంట్రడక్షన్కి ఒక కథ వేయాలి, అది మన తెలుగు సినిమాలో ఇంకా రాలా ఆ టైప్ ఆఫ్ నరేషన్. ఒక ఇంట్రడక్షన్ అంటే వాడికి 4 shots లేదు, జీప్లో దిగాడు, దుమ్ము లేచింది, దులుపుకున్నాడు, బయటకు వచ్చాడు, ఇట్లాంటివే ఉంటాయి. కానీ ఒక కథ, కటారకృష్ణ గారు తెలుసా అనగానే ఆడ మర్డర్ చేసి జీవాగారిని చంపేసి బయటకు వచ్చి, అంటే ఈ టైప్ ఆఫ్ నరేషన్ డిస్టర్బెన్స్ ఉండదా, ఉంటుందా, ఏ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి అనిపించలేదు మీకు? లేదు, అసలు అనిపించలేదు. ద బ్యూటీ కథకి ఏంటంటే ఆ ముగ్గురితో తర్వాత ఎండింగ్ చూడు, నాకు ఎండింగ్ నచ్చేసింది, ఫ్యాంటాస్టిక్ ఎండింగ్ అది. అది అంటే నేను సినిమా, నాకు గోపి ఒక దుర్మార్గం చేశాడు ఈ సినిమా. నన్ను అప్పుడప్పుడు ఆఫీస్కి పిలిచి లేదా షూటింగ్లో ఈ మొక్క చూడు, ఈ మొక్క చూడు అని చెప్పి చూపించాడు. అక్కడ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటి ఇట్లా ఉంది సినిమా, అసలు మనం ఊహించిన క్రాక్ అంటే 4-5 comedy scenes 7 comedy scenes ఉంటాయి, రవితేజ గారు రెగ్యులర్ హిస్టరీనిక్స్ ఉంటాయి, ఆ స్టైల్ ఉంటుంది, అంటే ఇదంతా అసలు టైట్గా ఏదో ఒక ఇంగ్లీష్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వచ్చేది నాకు. ఇంగ్లీష్ సినిమాకి తెలుగు సినిమాకి తేడా లాంగ్వేజే, మనం ఇంగ్లీష్ సినిమా గొప్ప అనుకుంటాం, ప్రజెంటేషన్లో క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ వాళ్ళకి 100 crore బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెస్తారు. మనకి అంత బడ్జెట్ లేకపోయినా అంత క్వాలిటీ ఇవ్వడం అనేది టెక్నికల్ ఎక్సలెన్సీ. దానికి విష్ణు గారు చాలా హెల్ప్ అయ్యారు.